భూముల అక్రమాలపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. 2019 నుంచి భూముల అక్రమాలపై రెవెన్యూ శాఖ నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికలో అన్ని వివరాలు పొందుపరచలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి నివేదికతో రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక భూముల అవకతవకలపై త్వరలోనే సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయనుంది. రైట్, ఇక భూముల అవకతవకలకి సంబంధించి సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అధికారులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చంద్ర, గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూడా భూ అక్రమాలు జరిగాయి, భూ దోపిడీ జరిగిందని వార్తలు అయితే పెద్ద ఎత్తున కూడా అప్పటి నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యం, ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అక్కడ భూముల్ని ప్రభుత్వానికి సంబంధించింది కానీ అదేవిధంగా కూడా కొంతమందికి అదే ఈ ల్యాండ్ పోరంబాకు భూములు కానీ పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినట్లుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఏ మేరకు 2014 నుంచి 19 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఏ మేరకు భూ అక్రమాలు జరిగాయి అనే దాని మీద ఒక నివేదికను తయారు చేయవలసిందిగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అడగడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళైతే మాత్రం నిన్న ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు. దీనిని చూసిన వెంటనే కూడా దీంతో సమగ్రమైనటువంటి సమాచారం లేదు, అదేవిధంగా కూడా ఎక్కడెక్కడ జరిగాయి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు, లేకుండానే ఇష్టం వచ్చినట్లు కూడా ఇచ్చారు. అక్రమాలు జరిగినాయి అంటున్నారు కానీ అవి ఎక్కడ జరిగాయి, ఏమిటి, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎంతంత భూమిని వాళ్ళు కబ్జా చేశారు అనే దాని మీద సమగ్రమైన నివేదిక లేకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ దీన్ని సరిచేసి సక్రమంగా ఇవ్వాలని చెప్పి ఆయన అయితే అధికారులను అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ ఇచ్చేటువంటి నివేదికలు సమగ్రంగా లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా కూడా భూ అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ జరిగినాయి, ఏ రెవెన్యూ సంబంధించి పరిధిలో జరిగాయి, అదేవిధంగా అక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎంతంత భూమిని అక్రమాలు చేశారు, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలి అని సీఎం అయితే కోరారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు అయితే వాళ్ళ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి భూ అక్రమాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఏదైతే అమరావతికి అదేవిధంగా కూడా పోలవరానికి సంబంధించి ఈ రోజు వచ్చేసి విద్యుత్కు సంబంధించిన శ్వేతపత్రాలతో పాటుగా కూడా నెక్స్ట్ రెవెన్యూకి సంబంధించిన జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలు అందించవలసింది కూడా రెవెన్యూ అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి అయితే సీఎం కనపడుతూ ఉంది. చంద్ర, రైట్, రవికృష్ణ, థ్యాంక్ యూ.